ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శివరాజు వారికి అన్ని విధాలకు అనుకూలం కాబట్టి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా చాలా అనుకూలమైన ఫలితాలు ఇంకా సాధించగలుగుతారు. ప్రతి విషయంలోనూ మీ యొక్క ప్రత్యేకతను మీరు కాపాడుకోగలుగుతారు. పిల్లల్ని స్కూళ్ళలో చేర్పించడం, విద్యా సంబంధమైన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, ఇవన్నీ సానుకూల పడతాయి. విదేశాల్లో చదువుకోవడానికి ప్రతిష్టాత యూనివర్సిటీలో సీటు కోసం పరిచయాలు, వీటన్నిటికీ కూడా కొంత సాంకేతికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాలి. సంతానం లేని వారు సంతానం కోసం చేసే పరిచయాలు ఫలిస్తాయి. సంతాన సాఫల్య కేంద్రాల కంటే కూడాను మీరు నమ్ముకున్నటువంటి దేవుడి వల్ల, ఆ దైవానికి పూజ చేయించడం వల్ల, హోమం చేయించడం వల్ల మీకు ఆ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మానసికమైనటువంటి సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాజకీయపరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మీకు మీకంటూ ఒక స్థాయిని, స్థానాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకుండా చేసే ఫలితాలు కూడా ఫలిస్తాయి. అనవసరమైన వ్యక్తులు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బంధువుల్లో ఉన్నటువంటి బంధుకోసం చాలా ఎక్కువగా ఉంటుంది. బంధువులు బంధువుతో కలుపుకోకుండా వేరే చోట పెళ్లి సంబంధం కలుపుకున్నారని వాళ్ళందరూ శాపించి పోస్తారు. 24 గంటలు అదే విమర్శలు. దాన్ని పట్టించుకోకూడదని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే బంధువులు బంధువుతో కలుపుకుంటే శాశ్వతంగా ఇక వాళ్ళకి వారసత్వం చేయడం తప్ప రెండో మార్గం లేదని చెప్పి మీరు గ్రహిస్తారు. అందుకే అమ్మాయిని బంధువులు బంధుత్వం కలుపుకోవడానికి ఇవ్వకుండా వేరే సంబంధం అమ్మాయి కోరుకున్నదాన్ని మీరు చేయటం అనేది జరుగుతుంది. ఆ సంబంధం మీకు కూడా ముమ్మాటికి ఇష్టం కావడంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా, ఘనంగా ఆ వివాహాన్ని చేయగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమాత్రం లెక్క చేయకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. విదేశాల్లో చదువుకోవడానికి వచ్చే అవకాశాలు, వాటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఆచరించి నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ ఇబ్బందులు ఇవాళ తొలగిపోతాయి. నూతనమైన అవకాశం కలిసి వస్తుంది, నూతన ఉద్యోగం కలిసి వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళకు కూడా ఒక సెటిల్మెంట్ అనేది రావడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది, కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంటుంది. అదేవిధంగా కొనుగోలు చేసిన ఆస్తులకి రేట్లు పెరిగి 1కి 10 రూపాయలు అవుతాయి. అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. అదే కోణంలో ఇతరులకి సలహా చెప్పి మీరు కొనిపించినటువంటి స్థలాలు కానీ, పొలాలు కానీ అవి కూడా 10 రెట్లు పెరగడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. సమాజంలో మీకు మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. చాలామంది మీకు రుణపడి ఉన్నాం, మీ సలహాల వల్ల బాగుపడ్డాం, మేము ఎప్పుడు కూడాను మీతో సహాయాన్నే కోరుకుంటాం అని చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా జీవితంలో చూడనటువంటి మధురమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ వల్ల కలగటం వాళ్ళ మానసిక సంతోషానికి కారణమవుతుంది. స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంఛ నెరవేరుతుంది, సంపాదన ప్రారంభమవుతుంది, ఏమి దిగులు పడదు. ఈ సంవత్సరం నవంబర్ నుంచే చాలా అనుకూలంగా ఉంది. చాలా సమస్యలు తీరిపోతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను ధైర్యంగా ఉండండి. ఈ రాశిలో జన్మించేవారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి పూజా పురస్కారాలు పూర్తయిన తర్వాత పదమతాంబూలాన్ని, రాజతాంబూలాన్ని నివేదనగా పెడతారు. నివేదనగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు బదిలించే కూడాను ఐశ్వర్యదాయకతోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.